చంద్రుతి మండలంలో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. చంద్రుతి మండలంలో మాల్యాల, చంద్రుతి, మర్రిగడ్డ, మూడపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. చంద్రుతి మండలంలో 5 గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఇంకా వేగంగా పనులు చేపట్టి దసరా పండుగకు రైతు వేదిక భవనాలను సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఈఈ భూమేష్, తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ రవీందర్ రావు, వైస్ ఎంపీపీ అబ్రహాం, సర్పంచ్లు నేతికుంట జలపతి, లక్ష్మీనారాయణ ఉన్నారు. వాళ్ళు మొదలు 340 బ్యాగ్స్ ఇచ్చారు. ఓవరాల్ గా అది స్ట్రక్చర్ కు 540 పడతాయి. బ్యాలెన్స్డ్ వర్క్ ఇచ్చేది ఉన్నట్టుగా అది ఇష్యూ చేయాలి. అందుకనే చేసేవరకు బాగా చేసినారు. మీరు ఎట్లా ప్లాన్ చేయాలంటే అదే ఇప్పుడు 11 రోజుల్లో మన రూఫ్ వచ్చేస్తారు అంతే కదా. రూఫ్ వచ్చేసినాక ఇప్పుడు మనం లోపల ఇంటర్నల్ ప్లాన్ చేసుకుంటాం. ప్లాస్టరింగ్ పెయింటింగ్ బెడ్ కూడా మీరు ప్యారలల్ చేసుకోవచ్చు. రూఫ్ వేయగానే వెంటనే సీసీ బెడ్ వేసండి. సీసీ బెడ్ వేసేసి ప్లాస్టరింగ్ అనేది ఒక 15 మెంబర్స్ 20 మెంబర్స్ హైరింగ్ పెట్టండి. పర్వాలేదు, నేను వచ్చే పైసలు వస్తున్నాయి కదా. ఎఫ్పిఓ రిలీజ్ అయినాయి కదా. ఇక్కడ కూడా డ్యూ లేకుండా అత్తగా ప్లాన్ చేయండి బాబు. ఏం చేస్తాం సార్, ఇప్పుడు మెటీరియల్ వస్తుంది, మార్నింగ్ వెల్డింగ్ వస్తారు. మీరు రూఫ్ ఎప్పటికీ వెళ్తారు? రూఫ్ అంటే మనకి దసరాకి అవ్వాలి బాబు. మీరు అంటే దసరాకి 2-3 రోజులు ముందే అవ్వాలి. 25 పెంచారు కానీ ఇంకో 11-12 రోజులు. చంద్రుతి మండలంలో ఇక్కడ మనము ఇక అందరి అన్ని రైతు వేలు చూడడం జరుగుతుంది. ముందు మనం మూడపల్లి మర్రిగడ్డ చూడడం జరిగింది. ఇవాళ చంద్రుతి ప్రాపర్ కూడా చూడడం జరిగింది. తర్వాత సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇంతవరకు పని వేగవంతంగా జరిగింది. లేట్గా మొదలయ్యే సరే తప్పకుండా దసరా ముందు కంప్లీట్ చేసే ఆస్కారం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా మనం ప్రయత్నిస్తామని కూడా మనం తీసుకుంటాం.